अमेरिका देशाने करोना वायरस वनिकिस्तुंदी आस्पत्रिलो चेरुतुन्न बाधितुल संख्य रोजु रोजुकु पेरुगुतुंदी प्रतिरोजू 1000 मंदिकि पैगा करोना काटुकु बलवुतुन्नारु ప్రభుత్వం ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే వైరస్ వ్యాప్తి పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కోవిడ్ దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన అమెరికా వైరస్ విజృంభణతో మరోసారి విలవిల్లాడుతోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న వైరస్ బాధితుల సంఖ్య మళ్ళీ ఎక్కువ అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత 2 వారాల్లోనే ఆసుపత్రుల్లో చేరిన కరోనా రోగుల సంఖ్య ఏకంగా 70% పైగా పెరిగింది. దేశవ్యాప్తంగా మరణాలు కూడా క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఒక్క రోజు వ్యవధిలో కరోనాతో చనిపోయిన అమెరికన్ల సంఖ్య 1000 దాటింది. గంటకు 42 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లుగా తేల్చారు. వాక్సినేషన్ వేగంగా జరగడంతో అమెరికాలో కోవిడ్ కాస్త అదుపులోకి వచ్చినట్లే కనిపించినా డెల్టా తరహా కొత్త వేరియంట్ల వల్ల కేసుల సంఖ్య పెరిగిపోతోంది. వైరస్ తీవ్రత తగ్గక చాలా ప్రాంతాల్లో మాస్కులు ధరించడంపై ప్రభుత్వం ఆంక్షలు సడలించింది. చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. నెల రోజులుగా అమెరికాలో కరోనా కేసులు మరణాలు అనూహ్యంగా పెరిగాయి. రోజు సగటున 769 మంది కరోనాకు బలవ్వగా తాజాగా ఒక్క రోజులో 1017 మంది వైరస్ కారణంగా ప్రాణాలు వదిలారు. అగ్రరాజ్యంలో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 6,22,000 దాటింది. వైరస్ తీవ్రత పెరగడంతో మున్ముందు మరింత ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ హెచ్చరించింది. ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళంతా ప్రమాదపు టంచున ఉన్నట్లేనని పేర్కొంది.